వడ్లు మొలకెత్తుతున్న ప్రభుత్వం కొనడం లేదని కంటతడి పెట్టిన రైతు చెన్నవెల్లి గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి వడ్ల సంచులు నింపి 15 రోజులు అవుతున్నా అధికారులు ఎవరు కొనేందుకు ముందుకు రావడం లేదని రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన రైతులు రమేష్ రెడ్డి శేఖర్ రెడ్డి శేఖర్ అనే రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు తాము కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులం కావడం వల్లనే ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రమేష్ రెడ్డి కంటతడి పెట్టారు నా పేరు రమేష్ రెడ్డి మాది చిన్నవెల్లి గ్రామము నేను మాజీ సర్పంచ్ రైతును నా సొంత పొలంలో పండించిన పంట 410 సంచి పంట పండింది మరి రికమండ్ చేయంగా 10 మాటలు చెప్పంగా నాకు ఒక సంచులు ఇచ్చారు అవి నింపి కూడా 20 రోజులు అవుతుంది ఇప్పటివరకు ఏ ఒక్కరు పట్టించుకునే నాతుడు లేడు లారీలు వచ్చినాని పక్క నుంచి నింపుకొని పోతురు కానీ నా తాను వచ్చి నింపకపోతలేరు ఎందుకంటే అది నేను కాంగ్రెస్లో ఉన్న భాగ్యమా మరి ఏదో తెలియదు మరి ఈ నష్టాన్ని మరి టీఆర్ఎస్ గవర్నమెంటా లేకపోతే ఉన్న లీడర్లా ఎవరు సరి చేస్తారో మరి సరి చేయాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు వడ్లు మొత్తం కొనమని చెప్పిరా అందరి దగ్గర లేకపోతే ఖాళీ టీఆర్ఎస్ వాళ్ళ తానే కొనమని చెప్పిరా మరి నేను మామూలు సామాన్య ఒక రైతును నేను కాంగ్రెస్లో ఉన్న భాగ్యమా మరి ఏదో తెలియదు కానీ మరి నా వడ్లు ఇప్పటివరకు కొనలేదు మొత్తం 410 బస్తాలు నాకు మొలకొచ్చింది మరి స్థానిక లీడర్లు కానీ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కానీ స్పందించి మరి నా వడ్లు తీసుకుంటారా లేదా మరి ఆ వడ్ల పరిస్థితి ఏంది మొలకొచ్చింది మరి స్థానిక లీడర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా పట్టించుకొని నాకు న్యాయం చేస్తారా చేయరా దీని మీద ఖండిస్తున్నా నేను దీని మీద నేను ఏం చేయాలను అర్థం కాకూడదు రాజపూర్ మండలం చెన్నవెల్లి గ్రామం నేను సాధారణ రైతును నేను దగ్గర దగ్గర 260 బస్తాలు వడ్లు పండించిన సంచులు రికమెండ్ చేసిన డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి చేయంగా నాకు ఒక సంచులు అలాట్ చేసిండు ఆ తిరుపతయ్య కూడా నాకేం చేసిండు అంటే ఇప్పుడు వస్తుంది అనుకుంటా 20 రోజుల కింద నింపిండు 20 రోజుల కింద నింపినాక మళ్ళీ 15 రోజులు 5 రోజులు నింపినాక జోకడమైంది జోకి కూడా 15 రోజులు అయిపోయి ఇప్పటి వరకు నింపలేదు ఉల్కొచ్చి నాశనం అవుతున్నాయి ఇది మేమేం ఎవరికి చెప్పాలి ఏంది పరిస్థితి మా పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకుంటలేరు మండల అధికారులు పట్టించుకుంటలేరు నా ఊరోళ్ళు నవ్వుతున్నారు ఉండని కొడుకులదని మేము ఇంత ఇది పరిస్థితులు అయిపోయినాం కేసీఆర్ అన్న స్పందించాలి దీనికి ఏం చేయాలి మేము ఎక్కడ పోవాలి ఇక చెప్పండి మీకు మాకు ఇది న్యాయమా మీకు న్యాయం అనిపిస్తుందా మీ అధికారులకు కానీ లీడర్లకు కానీ న్యాయం అనిపిస్తుందా మా పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మా మీద మేము ఇంత నష్టపోయి మేము ఇంత ఇదైతే మీకు మంచిగా ఉంటుందా మీ కడుపులు నిండుతాయా ఏంది ఈ పరిస్థితి మేము ఎటు పోవాలి మేము ఇంత ఇదైనాక కూడా మీకు ఆలోచన రాదా ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు ఇక్కడ రైతుల మీద కూడా పక్షపాతం చూపిస్తారా ఏంది ఈ అన్యాయం ఈ అధికారులన్నా స్పందించి దీన్ని చర్య తీసుకొని మాకేమన్నా నష్టపరిహారం కట్టిస్తారా మా చిన్నవెల్లి గ్రామం రాజపూర్ మండలం మేము రైతులము నా పేరు శేఖర్ పి శేఖర్ చెన్నవెల్లి గ్రామం మేము 245 బస్తాలు పండిస్తే ఎవరు పట్టించుకోవట్లేరు 500 ఇస్తేనే భారతాన్ని ఇచ్చిండు 8 రోజులు తిరగంగా అది మళ్ళా పట్టించుకోకుండా మళ్ళీ కుచ్చరగల్ల మా ఊరు దాటిపోయి నా వడ్లు దాటిపోయి అతల రెడ్డిలవి వాళ్ళవి మొన్న వెంకట్రామరెడ్డి అయితే ఈ 500 ఎవరు తీసుకుంటారు 500 తీసుకొని ఎవరు తిరుపతి రెడ్డి తిరుపతయ్య సంటాలర పనిచేస్తానే తిరుపతయ్య 500 తీసుకొని మాకు భారతాన్ని ఇచ్చిండు మళ్ళా పైసలు ఇవ్వలేదు కాబట్టి మా మమ్మల్ని నిలిచిపెట్టి నా భారతాన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ ఒడ్లు కళ్ళంలోకి రాలి ఆడ కుచ్చరగల్ల అందులో వచ్చి మళ్ళీ వాళ్ళ ఈ మంగళంలో వాళ్ళందరూ కలిసి మళ్ళీ మొన్న సిఆర్వి అందరు కలిసి మేము భారతాన్ని ఇచ్చేటప్పుడు నేను 500 ఇచ్చినప్పుడు వాళ్ళకి భారతాన్ని రాలి అవి తీసుకుపోయి మళ్ళీ సాంచి లారీలు కూడా ఎత్తిండు ఆడిపోయినా మళ్ళీ పోతే తిరుపతయ్య నీది ఎత్తుతా కానీ అని వాళ్ళతో పైసలు తీసుకొని వాళ్ళని ఏం చేసిండో వాళ్ళ అయితే ఎత్తిండు
నావైతే ఎత్తలేడు ఇంతవరకు మొలకలు వెళ్ళిపోతున్నాయి. అదే వెంకటరామరెడ్డి నా షేను కోసినప్పుడు ఆయన పచ్చ షేను సర్పంచ్ది. ఆయన షేను అట్లా ఉన్నాగా వచ్చి కోసుకొని బిర్జి మీద వేసుకొని మొన్న కూడా వేసుకొని పోయిండు. మా ఇంతవరకు ఇన్నే ఉన్నాయి, మొలకలు వెళ్ళిపోతున్నాయి, అంతా తిప్పల పడుతున్నాయి.